हाय फ्रेंड्स फ्रेंड्स मन को श्री वेंकटेश्वर इंस्टिट्यूट ऑफ मेडिकल साइंसेस तिरुपति नीचे नोटिफिकेशन अने रिलीज़ सो एवरना इंटरमीडिएट कंपनी चेसू अंत इंटर बाईपीसी बीएससी नर्सिंग लेदा पारा मेडिकल कोर्सेस नोटिफिकेशन अने उपयोगपड़ती सो एवरना डिग्री बीएससी नर्सिंग का लेकिन फिजियोथेरेपी अलांट कोर्स नोटिफिकेशन अने रिलीज़ इकड़ चूँ मन की एम कोर्स आफर चेस्तुन्नारु सो बीएससी नर्सिंग 100 సీట్లు ఉన్నాయని చెప్పేసి ఇచ్చాడు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ 50 సీట్లు సో బీఎస్సీ ఎహెచ్ఎస్ 77 సీట్లు బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ 12 సీట్లు సో విధంగా దాదాపుగా మనకి 10 కోర్సులు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక ఇవన్నిటికి అప్లై చేసే వాళ్ళు మినిమం ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్ బైపీసీ ఉంటే సరిపోతుంది ఇక నెక్స్ట్ స్టార్టింగ్ అప్లికేషన్ అండ్ క్లోజింగ్ అప్లికేషన్ డేట్ సో 7/10/2020 నుంచి స్టార్ట్ అయింది అప్లికేషన్ అనేది సో ఈ నెల 21న ముగుస్తుంది ఇక దీనికి సంబంధించిన ప్రాస్పెక్ట్ చూద్దాం సో ఇక్కడ చూడండి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి సో పైన ఫస్ట్ లైన్ చూడండి మనకి అప్లికేషన్ ఫీజు 600 రూపాయలు ఫర్ ఓసీ బీసీ 400 రూపాయలు ఎస్సీ ఎస్టీ కేటగిరీ ప్లస్ ప్రాసెసింగ్ ఫీజ్ యాస్ అప్లికబుల్ ఓకే సో ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఈ ఫేజ్లో వర్తిస్తారన్నమాట ఇక దీనికి సంబంధించిన కోర్సులు చూసినట్లయితే మనకు బీఎస్సీ నర్సింగ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ ఓకే సో ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చండి ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం ఇక్కడ చూడండి ఇంట్రొడక్షన్ ఆర్గనైజేషన్ సెటప్ అడ్మిషన్ రెగ్యులేషన్స్ నోటిఫికేషన్ సో నోటిఫికేషన్ వెళ్దాం డైరెక్ట్ 7వ పేజీన ఉన్నాం 7వ పేజీకి వెళ్తే ఇక్కడ చూడండి ఓకే చూడండి ఇక్కడ అడ్మిషన్ రెగ్యులేషన్స్ చూసినట్లయితే మనకి గ్రూప్ ఏలో బీపీటీ బీఎస్సీ నర్సింగ్ అదేవిధంగా గ్రూప్ బిలో బీఎస్సీ పారామెడికల్ నోటిఫికేషన్ షల్ బీ ఇష్యూడ్ బై స్విమ్స్ యూనివర్సిటీ ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ సాటిస్ఫై ద లోకల్ ఆర్ నాన్ లోకల్ స్టేట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యాజ్ లేడ్ డౌన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఓకే ఇక నెక్స్ట్ చూసినట్లయితే వీళ్ళు మనకి లైబ్రరీ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ సో మార్నింగ్ 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు లైబ్రరీ అనేది ఓపెన్ అయి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు సో మీరు చదువుకోవడానికి కూడా ఇది మంచి అవకాశం అండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే హాస్టల్ సో హాస్టల్ ఫెసిలిటీ ఈజ్ అవైలబుల్ సపరేట్లీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ద క్యాంపస్ సో ఆడపిల్లలకి మగపిల్లలకి సపరేట్గా హాస్టల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందని చెప్పేసి ఇచ్చారు సో ఎవరైనా మీరు చేరొచ్చండి మగవాళ్ళకు ఉంది ఆడవాళ్ళకు ఉంది ఓకే ఇక నెక్స్ట్ చూడండి సో యూజీ కోర్సెస్ ఎలిజిబిలిటీ నెంబర్ ఆఫ్ సీట్స్ ఫీజు డ్యూరేషన్ ఇక్కడ చూడండి బీఎస్సీ నర్సింగ్ అండి అదేవిధంగా బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ బీఎస్సీ ఎంఎల్టీ బీఎస్సీ న్యూరోఫిజియాలజీ సో ఈ విధంగా దాదాపు 12 కోర్సులు అనేది ఇక్కడ జరిగింది సో దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ చూసినట్టయితే సో మినిమం ఇంటర్మీడియట్లో పాస్ అయి ఉండాలి లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ నర్సింగ్ లేదా ఇంటర్ వొకేషనల్ ప్లస్ బ్రిడ్జి కోర్స్ అని చేసి ఉండాలి సో ఈ మూడిట్లో ఏ కోర్స్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు సో ఇంటర్ బైపీసీ లేదా ఇంటర్ వొకేషనల్ నర్సింగ్ ఇంటర్ వొకేషనల్ అండ్ బ్రిడ్జ్ కోర్స్ అండి సో టోటల్గా 100 సీట్లు అనేది నర్సింగ్కు కేటాయించడం జరిగింది దీనికి సంవత్సరానికి ఫీజు 33,000 రూపాయలుగా ఇక్కడ చూపించడం జరిగింది ఇక డ్యూరేషన్ బీఎస్సీ నర్సింగ్ టోటల్గా 4 సంవత్సరం కోర్సు అనమాట 4 సంవత్సరాల కోర్సు ఇక నెక్స్ట్ బ్యాచిలర్ ఫిజియోథెరపీ ఇది కూడా 50 సీట్లు ఇచ్చారు 33,000 ఫీజు 4.5 సంవత్సరాల కోర్సు అనమాట ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి 3 నంబర్ నుంచి 10వ నంబర్ వరకు ఇంటర్లో బైపీసీ వాళ్ళే అదేవిధంగా సీట్లు ఇక ఫీజు చూసినట్లయితే 28,000 సంవత్సరానికి ఇదిని కూడా 4 సంవత్సరాల కోర్సు సో మీకు ఏ కోర్స్ కావాలో ఆ కోర్స్కి అప్లై చేసుకోండి ఓకే మీరు చూసుకొని అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎలిజిబిలిటీ చూద్దాం సో ద క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్ ఆఫ్ ద కోర్స్ షల్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ విత్ సైన్స్ సబ్జెక్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అండ్ ఇంగ్లీష్ కోర్ ఎలెక్టివ్ విత్ అగ్రిగేట్ 45% ఆఫ్ ఫ్రమ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆర్ ఎనీ అదర్ బోర్డ్ లైక్ సో ఎవరైనా చేసుకోవచ్చండి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి సో టోటల్గా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ వీళ్ళు ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు ఓకేనండి సో నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ సో ఆన్లైన్ అప్లికేషన్ మనం చేసేటప్పుడు ఏమేమి కావాలి స్టూడెంట్ ఆధార్ కార్డు కావాలి ఇంటర్మీడియట్ హాల్ టికెట్ అదేవిధంగా ఇంటర్ మార్క్స్ మేము 10th మార్క్ లిస్టు పాస్పోర్ట్ సైజ్ ఫోటో మొబైల్ నంబరు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ కంపల్సరీగా అప్లై చేసేటప్పుడు మీరు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి చూడండి ఓసీబీసీకి 600 రూపాయలు ప్లస్ ఛార్జెస్ కూడా పెడుతున్నాను సో దాదాపుగా మనకి 650 రూపాయల దాకా ఖర్చు అవుతుంది ఓసీబీసీలకి ఎస్సీ ఎస్టీలకి 400 రూపాయలు అదేవిధంగా అడిషనల్ ఛార్జెస్ కింద మనకి ఉన్నాయన్నమాట ఇక నెక్స్ట్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ సైజ్ లెస్ దెన్ 1 MB ఓకేనండి ఇది మీరు నెట్ సెంటర్ కానీ చేస్తే వాళ్ళే చేస్తారు ఓకే ఇక మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చూడండి అడ్మిషన్స్ మేడ్
based on the academic merit in qualifying examination intermediate in the group of subject number of attempts. Okay, so meeki enni saarlu attempt chesaru intermediate anedi, so meeku ochina markulu intermediate lo markulu batti meeki seat lot allot cheyadam jarugutundi. Okay, ikkada chudandi manaki in case of the tie the order of percentage to be followed in deciding the merit of the candidate shall be, so total marks secured in group subject and languages each elder person based on the date of birth in SSC certificate. Okay, ఈ విధంగా తీసుకుంటారంట. ఇంకా ఏరియా రిజర్వేషన్, సో ఫస్ట్ లోకల్ వాళ్ళకి 85% ఇస్తాము, నాన్ లోకల్ కాళ్ళకి 15% అనేది ఉంటుంది. ఓకేనండి. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇంకా నెక్స్ట్ చూద్దామండి. 15% వచ్చేసి మనకి అన్రిజర్వ్డ్ సీట్స్ అనమాట. ఓకే, ఒక్క నిమిషం అండి, ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే చెప్తాను. ఏజ్ లిమిట్ చూడండి ఇక్కడ. ఏ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆన్ 31st December 2020. సో మీరు అప్లై చేసేటప్పుడు మీ 31 డిసెంబర్ 2020కి 17 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, ద క్యాండిడేట్ కాల్డ్ ఫర్ కౌన్సిలింగ్ హ్యావ్ టు రిపోర్ట్ ఇన్ పర్సన్ విత్ ఇంటర్వ్యూ కార్డ్ ఫీజ్ అండ్ ఆల్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్. నాట్ అటెండింగ్ టు ద కౌన్సిలింగ్ షెల్ రెండర్ ద క్యాండిడేట్ ఫాలోయింగ్ ఫోర్ ఫిట్టింగ్ హిజ్ ఆర్ రైట్ అట్ ఫర్ అడ్మిషన్ నెక్స్ట్ క్యాండిడేట్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ మెరిట్ విల్ బి ప్రిఫర్డ్. Admission will be made directly based on merit. Next, 15% unreserved seats will be filled first. Then, 85% of local seats will be filled as per GO MS 42. Okay, nandi. Ikka next chusinatlayite, cancellation or discontinuation or refund fees. So, the admitted students shall submit a request to the registrar endorsed by the parent with valid reason forward by the రెస్పెక్టివ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. సో వీళ్ళకి చూడండి ఇక్కడ 80% ఆఫ్ ఫీజు బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ అకాడమిక్ ప్రోగ్రామ్. సో మీరు ఆల్రెడీ ఫీజు పే చేశారండి, 33,000 38,000 పే చేశారు, కానీ మీకు ఉన్నట్టుండి ఎందుకో క్యాన్సిల్ చేసుకోవాలనిపించింది సీటు. సో అప్పుడు మీకు 80% ఇస్తారనమాట. సో క్లాసులు స్టార్ట్ కాకముందే 80% ఇస్తారు, లేకపోతే ఫస్ట్ డే నుంచి 15th డే లోపల అయితే 70% ఇస్తాడు, ఇక 16th నుంచి 30 డేస్ అయితే 60% వాపస్ ఇస్తారు. సో నో రిఫండ్ ఫీజ్ బియాండ్ 30th డే. సో నెల రోజుల తర్వాత మీరు క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే మీకు 80% డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఇచ్చాడు. అదేవిధంగా సో 18% GST విల్ కలెక్టెడ్ ఫ్రమ్ ద ఫీజ్ పెయిడ్ బై ద స్టూడెంట్ టువర్డ్స్ క్యాన్సిలేషన్ ఆర్ డిస్కంటిన్యూషన్ ఆఫ్ ద కోర్స్. సో మీరు ఫీజు కట్టింటారు కదా, ఫీజులో ఈ ఫీజు ఇస్తూ దీంట్లో మళ్ళీ మీకు 18% GST కింద కూడా కట్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఆలోచించుకొని చేసుకోండి, మీరు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి, లేకపోతే వద్దు. ఓకే, ఓకేనండి, ఇంతేనండి. ఇంకా ఇక్కడ చూడండి, హాస్టల్ అకామిడేషన్స్ చూసినట్లయితే మనకి షేర్డ్ అకామిడేషన్ విల్ బీ ప్రొవైడెడ్ టు ద క్యాండిడేట్స్ ఆన్ రెంట్ ఫిక్స్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ యాజ్ పర్ రూల్స్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ సబ్జెక్ట్ అవైలబిలిటీ. అదేవిధంగా ఫర్ గెట్టింగ్ అకామిడేషన్ ద స్టూడెంట్ హ్యాస్ టు పే ద హాస్టల్ కాస్ట్ అండ్ డిపాజిట్ 2,000 రూపీస్ అండ్ హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ ఫండ్ 2,000 రూపీస్ నాన్ రిఫండ్. ఓకే, ఇవి కంపల్సరీ పే చేయాలంట. ఓకేనండి, ఓకేనండి. ఇంకా ఏమైనా వీడియోలో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. సో మ్యాక్సిమం ఈ వీడియోలు అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఓకే, ఇంకా ఇక్కడ చూడండి, ఫీ స్ట్రక్చర్ చూసినట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. సో దేనికింత ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి ఇక్కడ చూపించాడు చూడండి. ఇక్కడ బీపీటీ లేదా బీఎస్సీ నర్సింగ్ ఈ రెండింటిలో ఏ కోర్స్కి అప్లై చేసినా 30,000 ట్యూషన్ ఫీజు, లైబ్రరీ ఫీజు 1,000 రూపాయలు, రిజిస్ట్రేషన్ ఫీజు 200, మెడికల్ ఎంట్రన్స్ ఫీజు 100 రూపాయలు, కల్చరల్ స్పోర్ట్స్ ఫీజు 400 రూపాయలు, మెడికల్ ఎక్స్పెన్స్ ఫీజు 1,000 రూపాయలు, ఐడి కార్డు స్టేషనరీ ఫీజు 300 రూపాయలు. సో టోటల్గా 33,000 రూపాయలు. అదేవిధంగా కాషన్ డిపాజిట్ 500 రూపాయలు. సో మనకి గ్రూప్ బి పారామెడికల్ కోర్సు 25,000 ప్లస్ ఒక 3,000 28,000, అదేవిధంగా 500 రూపాయలు. ఇవన్నీ కంపల్సరీగా పెట్టేయాలన్నమాట, పే చేయాలి. నెక్స్ట్, ఫీజు టు బి పెయిడ్ ఇమ్మీడియట్లీ అండ్ యు ఆర్ రిక్వెస్టెడ్ టు కమ్ విత్ డీడీస్ వైల్ ఎంటరింగ్ ఇన్ టు ద కౌన్సిలింగ్. సో కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు మీరు డీడీలు కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది, అట్లా మాత్రమే కంపల్సరీ మిమ్మల్ని ఆలోచిస్తామని చెప్పేసి ఇచ్చారు. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసి డీటెయిల్స్ అని చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.